నా దిస్టిక్ ఇస్ దాల్చిని, నాట్ ఫర్ బీటింగ్ ఎనీబడి. కెమెరామ్యాన్ నమస్తే, మీ శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్ ఛానల్ కి సుస్వాగతం. మేమిప్పుడు మేఘాలయలోని చిరుపుంచి దగ్గరలో ఉండే ఒక అద్భుతమైన నోకా లైక్ వాటర్ ఫాల్స్ బేస్ పాయింట్ కి ట్రెక్కింగ్ చేయబోతున్నాం. ఈ ప్రయాణంలో మాతో కలిసి రండి, మా అనుభవాలను పంచుకోబోతున్నాం. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఈ ట్రెక్కింగ్ ఎంత కష్టమో, కష్టపడిన తర్వాత ఎంత సంతోషాన్ని ఇస్తుందో ఈ వీడియోలో మీకు బాగా అర్థమవుతుంది. ఇది నొకాలికా ఫాల్స్. అవి మీరు అక్కడ చూడొచ్చు. అన్సీజన్ అయినా కూడా వాటర్ ఉంది, సీజన్లో అయితే ఫుల్ వాటర్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ చిరుపుంజి. సో ఇప్పుడు అన్సీజన్ కాబట్టి అక్కడ కింద అయితే గ్రీన్గా ఉంది వాటర్, వెరీ గ్రీన్, థిక్ గ్రీన్ కనిపిస్తుంది మనకి. కింద దాకా వెళ్ళచ్చు, కానీ ఒక రోజు పడుతుంది, అంత సాహసం చేయలేము. దాల్చిని పైసా 50 రూపీస్ ఎవరు ఏ హనీ 350 కావాలా? 1000 1 కేజీ 1000 రూపీస్ అండ్ ది స్టిక్స్ ఇస్ 100 అండ్ సార్ లోకల్ కా లోకల్ కా ఏ వాళ్ళ క్యా బ్లాక్ పేపర్ ఓర్ ఎనీథింగ్ ఎల్స్ ఎన్ ఇష్యూ దిస్ ఇస్ వాట్ బిర్యానీ నా డిస్ట్రిక్ట్ ఇస్ దాల్చిని, నాట్ ఫర్ బీటింగ్ ఎనీబడి. షల్ ఐ బీట్ కెమెరామ్యాన్? హౌ మచ్ డిస్ట్రిక్ట్? 150 ఇస్ చీప్ నో? దట్ ఇస్ వెరీ సేఫ్. 100 రూపీస్ ఇట్ విల్ కమ్ మోర్ డిఫరెంట్ ప్రైస్. అచ్చా చిట్టా 150 బరాటి. మీరు చూసారా, పొయ్యిలో పెట్టుకుని కట్టాలనుకున్నారు కాదు, ఇది దాల్చిన చెక్క. ఇప్పుడు ఎంత పడుకుందో అసలు బాగా బాగా స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ కనిపించే బేస్ పాయింట్ కాకుండా మధ్యలో ఇంకో బేస్ పాయింట్ ఉందని తెలిసింది. అక్కడికి వెళ్ళడానికి 100 రూపీస్ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాం. కౌంటర్లో ఉన్న అమ్మాయి చెప్పింది జస్ట్ 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. బైక్ పార్క్ చేసాం, బయలుదేరాం. మీరే చూడండి ఈ సాహసయాత్ర, ఇది అడ్వెంచరా లేక కావాలని చేసుకోవాలి. దారి మాత్రం మహా ఘోరంగా ఉంది ఇట్లా దిగడానికి. దట్లరా, నా శక్తిని కూడబెట్టుకొని దిగుతున్నా. చాలా డేంజరస్గా ఉంది ఈ దారి, అస్సలు అనుకోలేదు. ఎలాగైనా గమ్యం చేరుకోవాలని దృఢ నిశ్చయంతో కదులుతున్నా. దాదాపు 2 గంటలు పట్టింది. చెమటోర్చి జాగ్రత్తగా దిగుతున్నా. అసలు మనుషులే లేరు, అప్పుడప్పుడు ఎవరో ఒకరు కనిపిస్తున్నారంతే. ఏదైనా అయితే ఏంటి మన గతి? ఇక్కడ సిమెంట్ వేస్తే బాగుంటుంది కదా.
ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో చెప్పనా? గుండె మీద ముట్టుకాయ వేయాలి, పీక పడేయాలి. హాయ్ హాయ్. యూరోపియన్ కంట్రీ. అండ్ యూ? సేమ్ ఫ్రమ్ ఇండియా. ఫ్రమ్ బెంగళూరు. Do you have any idea about this? Till how far we have to go? No. No idea. No idea. We didn't expect this hike. That lady told me that 15 minutes will take. 15? 15? 15 minutes. It's already 15 minutes, huh? How did you find about this hike? Internet? Huh? In the internet you find this place? Yes. సో మాకు ఫారినర్స్ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు అన్నమాట. Yes. I'm working in Germany. In Germany I'm living. In Germany. Working for some IT company. Sorry? Working for some IT company? No, it's a logistic company. Logistics, huh? Yes. Logistics company. Oh. ఏం వెళ్తా అంటే వెళ్తా ఉంది ఇంకా. నువ్వు వస్తావని జాగ్రత్తగా నోట్లో నుంచి మాట అయ్యా, ఎక్కేటప్పుడు నాకుంది బాబయ్యా. చూసావా వీడియో? చూపించాను అనుకుంటా మరి. నువ్వు
ఫైనలీ ఒక అందమైన ప్రదేశానికి వచ్చాను. ఇది నిజంగా చాలా బాగుంది. మీరే చూడండి ఎంత కష్టపడ్డామో అంతా మర్చిపోయాను. రియలీ వెరీ ఎంజాయబుల్ ప్లేస్. ధైర్యం చేయకపోతే డెఫినెట్గా ఈ ఛాన్స్ మిస్ అయ్యే వాళ్ళం. అందుకే కష్టేపల్లి అంటారు. ఇలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. లోకల్ గైడ్స్ కూడా ఉంటారు, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీకు కూడా ఈ ప్లేస్ నచ్చింది అనుకుంటాం. ఏదో విధంగా రిటర్న్ వెళ్ళిపోతాం జాగ్రత్తగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.